వెల్కమ్ టు అనూస్ థాట్స్. ఈరోజు మీకు వినిపించబోయే కథ అమ్మ కావాలి, రచన కామేశ్వరీదేవి గారు. అర్ధరాత్రి 1 గంటకి ఫోన్ రింగ్ అయింది. నిద్ర కళ్ళతో ఫోన్ తీసి చూసేసరికి ఇండియా నుండి నాన్న ఫోన్ లిఫ్ట్ చేసి హలో నాన్న అన్న మాటని పూర్తి కాకుండానే బోరున ఏడుస్తూ మీ అమ్మ నన్ను వదిలేసి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిందిరా అన్న నాన్న మాటలు వినేసరికి గుండె ఆగినంత పనైంది. అమ్మ చనిపోయిందా? అయోమయంగా చుట్టూ చూస్తూ ఆ ఒక్క మాట అనగలిగాను. ఆ మాట విని నిద్రలో ఉన్న వసుంధర ఒక్క ఉదుటను లేచి నా చేతిలో ఫోన్ తీసుకుని, మామయ్య గారు ఏం జరిగింది అత్తయ్య గారికి అని అట్నుంచి నాన్నేదో చెప్తుంటే విని మేము వెంటనే బయలుదేరి వస్తామని చెప్పి ఫోన్ పెట్టేసి నా పక్కన కూర్చుని ఓదార్చడానికి చాలాసేపు ప్రయత్నించింది. అమెరికాలోనే ఉంటున్న మా తమ్ముడికి వసుంధర ఫోన్ చేసి విషయం చెప్పగానే ఉదయం 5 గంటలకల్లా ఫ్లైట్ టికెట్స్తో సహా వచ్చి వాడే ఏదో పెద్దాడిలా నన్ను ఓదార్చి తరువాత జరగాల్సిన కార్యక్రమాల గురించి అందరికీ ఫోన్లు చేసి మాట్లాడుతున్నాడు. అమ్మకి షుగర్ కానీ బీపీ కానీ ఏమీ లేవు. అమ్మ నాన్న పోయిన వారమే ఫుల్ బాడీ చెకప్ చేయించుకున్నారు. ఏ అనారోగ్యం లేదని డాక్టర్లు చెప్పారని కూడా అమ్మ చెప్పింది. మొన్న స్కైప్లో మాట్లాడినప్పుడు జీవితం ప్రశాంతంగా సాగితే వృద్ధాప్యం కూడా బాల్యంలాగే చాలా ఆనందంగా ఉంటుందిరా అంది. అమ్మకు ఇంకా చాలా చెయ్యాలనుకున్నాను, నాకు ఆ అదృష్టం భగవంతుడివ్వలేదు. అమ్మకు సంబంధించిన ఆలోచనలన్నీ నా చుట్టూరా తిరుగుతున్నాయి. ఇంకేదీ పట్టించుకోకుండా ఆ ఆలోచనలోనే ఉండిపోయాను. 48 గంటల్లో ఇండియా చేరుకున్నాం. అప్పటికే పంతులు గారితో సహా అందరూ సిద్ధంగా ఉన్నారు. మాదే ఆలస్యం. మేము వెళ్ళిన గంటకి అమ్మ అంతిమ ప్రయాణం మొదలైంది. ఇంటికి పెద్ద కొడుగ్గా పంతులు గారు చెప్పిన కార్యక్రమాలన్నీ చేస్తున్నాను. నేను వెక్కి వెక్కి ఏడుస్తుంటే ఏడవకండి, బాధ ఉంటుంది కానీ శ్రాద్ధ కర్మలు శ్రద్ధగా చేస్తేనే ఆమె స్వర్గానికి వెళ్తారు అని పంతులు గారు పదే పదే చెప్పేసరికి బాధను పంటి బిగువున దాచుకుని ప్రతి కార్యక్రమాన్ని శ్రద్ధగా చేస్తూ అప్పుడప్పుడు అమ్మ కళ్ళ వైపు చూస్తున్నాను. ఏ క్షణంలోనైనా అద్భుతం జరగకపోతుందా, ఎక్కడో విన్నట్టు పడుకున్న అమ్మ కళ్ళు తెరవకపోతుందా అన్న పిచ్చి ఆలోచనలతో అమ్మ పూర్తిగా దహనమైపోయాక నిర్ధారించుకున్నాను. అమ్మ ఇంకెప్పుడూ రాదు, చూడాలనుకుంటే నేనే వెళ్ళాలి అని. ఆ 11 రోజులు పరామర్శించటానికి వచ్చిన వాళ్ళందరూ అమెరికాలో ఉంటున్న మమ్మల్ని తప్పుపట్టలేదు, కానీ ఇప్పటినుంచి కష్టమంతా మీ నాన్నగారిదే. ఈ సమయంలో ఒంటరిగా ఉండటం చాలా కష్టం. సంవత్సరీకాలు అయ్యే వరకు జాగ్రత్తగా చూసుకోండి, బెంగపడిపోతారు, బెంగకి మందులేదు అని చెప్పి సాంప్రదాయం ప్రకారం వెనక్కి చూడకుండా వెళ్ళిపోయారు. తమ్ముడికి సెలవు దొరక్క వెంటనే 5వ రోజే వెళ్ళిపోవాల్సి వచ్చింది. 11 రోజులయ్యాక నాన్నని నాతో పాటు అమెరికా వచ్చేయమన్నాను. నాకు మిగిలినవి ఈ జ్ఞాపకాలే. ఈ ఇంటిని వదిలి నేనెక్కడికి రాను, మీరు వెళ్ళండి, నాకేం పర్లేదు అంటూ ఎప్పుడూ చెప్పనంత నిర్మోహమాటంగా తన మనోగతాన్ని వెల్లడించారు. మేమక్కడి నుంచి రాలేక ఈయన్ని ఇక్కడ వదిలేయటం తప్ప వేరే మార్గం లేక పని మనిషి భర్తకి 10,000 ఇచ్చి రోజూ రాత్రిళ్ళు వచ్చి నాన్నకి సాయం పడుకోమని చెప్పాను. అప్పుడప్పుడు నాన్నకి ఫోన్ చేయమని చుట్టాలకు చెప్పాను. నాన్న దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడాలో తెలియక కాళ్లకు దండం పెట్టి ఆశీర్వచనాలు తీసుకొని, ఆరోగ్యం జాగ్రత్త నాన్న, టైంకి తినండి, ఏమైనా అవసరమైతే పని మనిషి వాళ్ళ ఆయనకి చెప్పి తెప్పించుకోండి. ఆ మాట చెప్పిన తర్వాత నా మనసు నన్ను చాలాసేపు అసహ్యించుకుంది. కొనసాగింపుగా నేను రోజు స్కైప్లో మాట్లాడుతుంటాను అన్నాను. నాన్న ఏ మాటకు బదులు చెప్పకుండా నువ్వు జాగ్రత్త అన్నారు. అప్పుడే అమ్మ చనిపోయి 1 సంవత్సరం అయిపోయింది. ఆ ఇంటి వాతావరణం, నాన్న తీరు అంతా మారిపోయింది. నాన్న చూడటానికి బాగానే ఉన్నారు కానీ ఆయన మాటల్లో ప్రవర్తనలో బెంగ స్పష్టంగా కనిపిస్తుంది. ఆయనకి ఈ 1 సంవత్సరం ఎలా గడుస్తుందో అనుకున్నాం. చాలా బెంగపడిపోయారు. మీ అమ్మగారిని తలుచుకుని ఏడవని రోజంటూ లేదు. ఆ విషయం మీతో చెప్పొద్దని మరీ మరీ చెప్పారు అని చుట్టుపక్కల వాళ్ళు చెప్తుంటే మాలాంటి కొడుకులు ఉన్నా ఏం ప్రయోజనం అనిపించింది. ఏదో కష్టపడి ఇంకో 7 ఏళ్లకి అమెరికాలో ప్రాజెక్టు పూర్తి చేసుకుని ఇండియా అంటే రాగలం కానీ ఊళ్ళో నాన్న దగ్గర ఉండలేం, అప్పుడప్పుడు వచ్చిన నాన్న బెంగను పోగొట్టలేమని అర్థమైంది. ఆయన బాధను నెమ్మదిగా దూరం చేసి ఆయన్ని మామూలు మనిషిని చేయాలంటే ఏం చేయాలో ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదు. కానీ ఆలోచన మాత్రం కొనసాగుతుంది. మర్నాడు నాన్న పడుకున్నాక నా కుటుంబాన్ని తమ్ముడి కుటుంబాన్ని సమావేశపరిచాను. పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని ఎవరైనా అంటే ఇప్పుడు అలాగే అనిపిస్తుంది. వయసులో ఉన్నప్పుడు ఏదోలా బతికేస్తాం, చెయ్యి కాలు ఆడనప్పుడు నీ వెనకాల ఇప్పుడున్న వాళ్ళు ఎవరూ ఉండరు,
అప్పుడు భర్తకి భార్య, భార్యకి భర్త తోడు ఉంటారు. ఊరికినే పెట్టలేదు పెద్దవాళ్ళు ఈ పద్ధతులన్నీ అని నాన్న చెప్పేవారు అని మొదలుపెట్టేసరికి అందరూ ఏమీ అర్థం కానట్లు నా వైపు చూశారు. అర్థమయ్యేటట్లు చెప్తాను అన్నట్లుగా వాళ్ల వైపు చూసి నాన్నకు సరిగ్గా ఒక తోడు కావలసిన సమయం వచ్చేసరికి అమ్మ చనిపోయింది. మనందరం ఇంకో 10 రోజుల్లో వెళ్ళిపోతాం. ఉండే పరిస్థితి మనిద్దరిలో ఎవరికీ లేదు. వారానికోసారి స్కైప్లో పలకరించి మన బాధ్యత తీర్చుకుంటాం. కానీ ఆయనకి అది సరిపోతుందా అని ప్రశ్నించేలోగా, తమ్ముడు మనం చాలామంది కంటే చాలా బాగా చూసుకుంటున్నాం, బాధ్యతగా ఉంటున్నాం కదా అని ఇంకా ఏదో చెప్పబోతుంటే, అదే మన దౌర్భాగ్యం. మనం పోల్చుకోవాల్సింది తండ్రి కోసం అడవులకెళ్ళిన రాముడితోటి. పెళ్ళి అవగానే భోగభాగ్యాలు, పట్టాభిషేక మహోత్సవం, మంచి కెరీర్ తృణప్రాణంగా వదిలేసి క్షణాల్లో అడవులకి వెళ్ళిపోయాడు. నాన్న కోసం కనీసం అమెరికాలో ఉద్యోగాలు మానేసి ఊరికి దగ్గరలో ఏ ఉద్యోగాలు దొరికితే ఆ ఉద్యోగాలు చేసుకుంటూ బతకగలమా? మనం బాధ్యతగా ఉంటున్నామా? బాధ్యత అంటే చనిపోయే వరకు వాళ్ళని కాపలా కాయటం కాదురా, వాళ్ల మనోగతాలని పంచుకోవటం, వాళ్ల భావాలకి విలువ ఇవ్వటం. మనం నిజంగా అలా చేస్తున్నామా లేదో తెలుసుకోవాలంటే వాళ్లతో 1 గంట మాట్లాడి చూడాలి. వాళ్లతో మాట్లాడేటప్పుడు మనకి బోర్ కొట్టినట్లు అనిపిస్తే మనం వాళ్ళని బాగా చూసుకోనట్లే. ఈ వయసులో అందరూ అలాగే కాలక్షేపం చేస్తారన్నయ్యా అని నన్ను సమదాయించే ప్రయత్నం చేశాడు తమ్ముడు అని మనం అనుకుంటున్నాం. నాన్న చాలా బోర్ ఫీల్ అవుతున్నారు. మనకంటే ఆయన చాలా బాగా మాట్లాడగలరు. మనకంటే చక్కగా ఏ విషయాన్నైనా విశ్లేషించగలరు. చాలా సమస్యలకి పరిష్కార మార్గం చూపగలరు. అలాంటి వ్యక్తి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒంటరిగా ఉండటం అంటే ఎంత నరకమో తెలుసా? అలా ఒంటరి జీవితాన్ని ఏదలేక ప్రముఖ నటులు, రంగనాథ్ వంటి వాళ్ళు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. నువ్వు చెప్పింది నిజమే అన్నయ్య, కానీ మనకి వేరే మార్గం లేదు కదా. ఉంది, చనిపోయిన అమ్మని ఎలాగూ తీసుకురాలేం, కనీసం నాన్నకి ఓ తోడు తీసుకువద్దాం. అంటే అమ్మ స్థానాన్ని ఇంకో అమ్మతో భర్తీ చేద్దాం. ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య, ఏదో బాధలో ఉన్నావు కదా అని ఊరుకుంటే ఏదేదో మాట్లాడుతున్నావే, మాకు లేదా ఆ బాధ? అమ్మ స్థానంలో ఇంకొకరిని తీసుకొస్తావా? ఊహించినట్లుగానే స్పందించాడు తమ్ముడు. వాడు చెప్పిందంతా విని వాడు కూడా ఆలోచించుకోవటానికి సమయం అన్నట్లు కొంతసేపు మౌనం వహించి, అమ్మ స్థానంలో ఇంకొకరిని తేవటం తప్పు పనేమీ కాదు. ఈ వయసులో మనం మళ్ళీ పెళ్లి చేసుకోవాల్సి వస్తే పిల్లల తోడు కోసం అని సమర్థించుకుని చేసేసుకుంటాం. ఒప్పుకోకపోతే మన తల్లిదండ్రులే ఒప్పించి మరీ పెళ్లి చేసేస్తారు. నాన్నభావాలను పంచుకోవటానికి ఒక నమ్మకమైన తోడు కావాలి. ఆ తోడు మనం కాలేకపోయాం, కనీసం ఆ తోడు తెచ్చే బాధ్యత అయినా తీసుకుందాం. ఇలాంటి పరిస్థితుల్లో అమ్మ స్థానాన్ని భర్తీ చేయటానికి సిద్ధపడి వచ్చే మహానుభావురాలు ఎవరినైనా అమ్మ అని పిలవటం పుణ్యంగా భావించాలి అని తమ్ముడికి నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తుంటే, తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు చనిపోతే అప్పుడు ఇంకో పెళ్లి చేస్తావా అన్నాడు విసుగ్గా. నువ్వు చెప్పింది కరెక్టే, మళ్ళీ ఎవరో ఒకరే ముందు చనిపోతారు. కానీ అప్పుడే కాదు, కనీసం 10 సంవత్సరాలకి గ్యారంటీ ఏంటి? దేనికి గ్యారంటీ ఇవ్వగలం? నమ్మకం. అన్ని అర్హతలు చూసి మనకు ఎలా పిల్లను వెతికారో మనం కూడా ఆరోగ్యం, మంచితనం ఉన్న వ్యక్తిని వెతకాలి. ఇదంతా అవసరమా? చాలామంది పెళ్లి చేసుకోకుండానే బతుకుతున్నారు కదా. కానీ నాన్న అలా బతకలేదు కదా ఇప్పటి వరకు. అన్నీ అలవాటైన ప్రాణం. ప్రస్తుతానికి నాన్న చాలా ఆరోగ్యంగా ఉన్నారు, అందువల్ల ఒంటరిగా బతకటం కష్టంగా ఉంటుంది. నీ ఉద్దేశం బాగానే ఉందనిపిస్తుంది, కానీ సమాజం ఎలా తీసుకుంటుందో అని భయం ఉంది. వీళ్ళు తల్లిదండ్రుల్ని చూసుకోలేక ఇలా చేశారని దుమ్మెత్తిపోస్తారేమో, వాళ్ళందరికీ సర్ది చెప్పుకోవటం కష్టమవుతుందేమో. మన చిన్నప్పుడు నాన్న అలా అనుకోలేదు. పక్కింటి వాళ్ళకి డబ్బున్నా వాళ్ళ అబ్బాయిని డిగ్రీలో జాయిన్ చేస్తే నాన్న స్థాయికి మించిన బ్యాంకులో లోన్ తీసుకుని ఎవరిని అన్న మనల్ని ఇంజనీరింగ్ చదివించారు. మనం అమెరికా వెళ్ళినప్పుడు కూడా నాన్న, అమ్మ చాలామందికి సర్ది చెప్పుకున్నారు. ఇది అంతకంటే కష్టమైన పనేం కాదు. చెప్పుకునే వాళ్ళకి విషయం ఉంటే చాలు, అది మంచిదా చెడ్డదా అక్కర్లేదు. నాన్నని ఒంటరిగా వదిలేసి మనం వెళ్ళిపోతున్నామని కూడా అంటున్నారు చాలామంది. అది పట్టించుకున్నామా? నాన్న వయసు 61 సంవత్సరాలే. ఆ వయసులో మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఒక కొత్త జీవితాన్ని ఏ వయసులోనైనా మొదలుపెట్టొచ్చు. అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఒక ప్రయత్నం చేస్తే పోయేదేముంది? మనం జీవితంలో స్థిరపడటానికి మన అమ్మ నాన్న ఎంత త్రికరణ శుద్ధిగా ప్రయత్నించారో మనం కూడా అలాగే ప్రయత్నిద్దాం. అమ్మకి నాన్నంటే చాలా ఇష్టం.
తాను సుమంగళిగా చనిపోవాలని రోజు దేవుడికి దండం పెట్టుకోవటం ఎంత నిజమో, నాన్న ఒంటరి అయిపోతారేమోనని బెంగపడటం కూడా అంతే నిజం. అమ్మ మనం చేసే పనిని తప్పకుండా హర్షిస్తుంది అని చెప్పేసరికి నా మాట వాడికి నచ్చి, సరే కానీ ఇప్పుడు ఎవరు దొరుకుతారు, నాన్నకి వధువు కావాలని పేపర్లో ప్రకటన ఇద్దామా అన్నాడు. అమ్మయ్య తమ్ముడు ఒప్పుకున్నాడు అని మనసులో సంతోషించి పేపర్లో ప్రకటన ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం చిన్నప్పుడు శ్రీనివాస్ అంకుల్, హేమాంటి మన పక్కింట్లో ఉండేవాళ్ళు. అప్పుడప్పుడు వాళ్ళింట్లో మనం, మన ఇంట్లో వాళ్ళు భోజనాలు కూడా చేసేవాళ్ళం. నాన్న వేసే జోకులకి ఆంటీ పగలబడి నవ్వేవారు. హేమాంటి అంతా నెమ్మదస్తురాలు ఎక్కడా ఉండరని అమ్మ అంటుండేది. శ్రీనివాస్ అంకుల్ నాతో చెస్ కూడా ఆడేవారు. వాళ్ల పిల్లలు ప్రసాద్, గిరి వాళ్లతో క్రికెట్ కూడా ఆడేవాళ్ళం, గుర్తుందా? తర్వాత వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యి వేరే ఊరు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ గిరి, ప్రసాద్ అమెరికాలోనే ఉంటున్నారు. అమ్మ చనిపోయిన 4 నెలలకే శ్రీనివాస్ అంకులు కూడా చనిపోయారట అన్నాను. నా భావం తమ్ముడికి అర్థమై, అవును కానీ వాళ్ల పిల్లలు ఇప్పుడు మంచి స్థాయిలో ఉన్నారు, వాళ్ళ అమ్మగారిని మనకంటే బాగానే చూసుకుంటుంటారు కదా అన్నాడు. అవును, ఆవిడకి ఇండియాలో పెద్ద బంగ్లా కట్టించారు, వాచ్మెన్ని పెట్టారు, ఇంట్లో 3 పని మనుషుల్ని పెట్టారు, 2 లక్షల ఖరీదు చేసే టీవీ కొన్నారు. ఏడాదికోసారి ఆమెను తీర్థయాత్రలకు విమానంలో తీసుకువెళ్తారు. గిరికి, ప్రసాద్కి యుఎస్లో గ్రీన్ కార్డ్ కూడా వచ్చిందట. వచ్చే నెలలో వాళ్ళు అమెరికాలో పెద్ద కంపెనీ పెడతారట. అయితే హేమాంటి మాత్రం తాను అమెరికా రానని వాళ్ళకి చెప్పేశారట. ప్రతి సంవత్సరం 6 నెలలు కాశీలో ఉండాలని నిర్ణయించుకున్నారట. ఆ మధ్యన వాళ్ళ కంపెనీ నుండి నాకు ఆఫర్ వచ్చింది. తీరా వెళ్తే నా బయోడేటా చూసి, నువ్వు ఫలానా కదా అని గిరి అడిగేసరికి విషయాలన్నీ తెలిసాయి అని మొత్తం విషయం వివరిస్తూ గిరికి, ప్రసాద్కి విషయం చెప్పి ఒప్పించడానికి ప్రయత్నిస్తాను. తప్పకుండా ఒప్పుకుంటారన్న నమ్మకం నాకుంది. ఒకవేళ ఒప్పుకోకపోతే నువ్వు చెప్పినట్లు అమ్మ కావాలి అని పేపర్లో ప్రకటన ఇద్దాం అన్నాను. ఇంతకీ నాన్న అభిప్రాయం ఏమిటో అడగలేదు కదా, సందేహించాడు తమ్ముడు. ఈ పరిస్థితుల్లో నాన్నను అడిగితే ఒప్పుకోరు. ముందు హేమాంటిని మన ఇంటికి రమ్మని మామూలుగా పిలుద్దాం. ఆవిడ వచ్చి కొన్నాళ్ళు ఉన్నాక వాళ్ళ మధ్య సాన్నిహిత్యం పెరిగిన తర్వాత నాన్నతో మాట్లాడదాం. అంతవరకు నా భార్య, నీ భార్య ఇక్కడే ఉంటారు అనగానే అందరూ తమ ఆమోదాన్ని తెలిపారు. మా ప్రయత్నం సఫలీకృతం కావాలని దీవించమంటూ అమ్మ ఫోటోకి దండం పెట్టుకొని అమ్మ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాం. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ కథ విన్నారు కదా, ఈ కథలోలాగానే బయట కూడా భార్య కానీ భర్త కానీ చనిపోతే వయసు పెద్దయిన తర్వాత వాళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఎన్ని వసతులు కల్పించినా ఒంటరిగా ఉండటం వాళ్ళకి చాలా కష్టంగానే ఉంటుంది. అయితే ఒక తోడు కావాలని, అమ్మను తీసుకురావాలని, అమ్మ స్థానంలో ఇంకొకళ్ళని తన తండ్రికి జత చేయాలని కొడుకు ఆలోచన చాలా బాగుంది కదా. ఇలా గనక వీలైతే జీవితకాలం ఒంటరితనంతో బాధపడకుండా వారు ప్రశాంతంగా జీవించగలుగుతారు. ఈ కథ మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. కథ ఎలా ఉంది అనే విషయాన్ని నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నా ఛానల్ గనక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.